టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీ ముగియగానే ఐపీఎల్ సందడి మొదలైపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్కి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ వివరాలను ప్రకటించేశాయి అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్లను మారుస్తూ కోచింగ్ స్టాఫ్ని మారుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ కోసం ఏబి డివిలియర్స్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు ఆర్సీబీ తరఫున పన్నెండు సీజన్లు ఆడిన ఏబి డివిలియర్స్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన రెండు వేల ఇరవై ఒకటి సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల ఇరవై రెండు సీజన్లో పాల్గొననని ఏబి డివిలియర్స్ బ్యాటింగ్ కన్సల్టెంట్ కోచ్గా ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఆర్సీబీకి సేవలు అందించబోతున్నాడు అయితే తాజాగా ఏబిడి బెంగుళూరు జట్టు గురించి మాట్లాడుతూ ఐపీఎల్లో ఇప్పటిదాకా పదిహేను సీజన్లు అయ్యాయి కాబట్టి ఇప్పటిదాకా టైటిల్ గెలవని జట్లు ఈసారి సంఖ్యలు తెంచుకోవడానికి ఇష్టపడతాయి ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నాను ఒక్కసారి టైటిల్ గెలిస్తే చాలు ఆ తర్వాత రెండు మూడు నాలుగు వెంట వెంటనే గెలవగల సత్తా ఆర్సీబీకి ఉంది ఆర్సీబీతో నా అనుబంధం చాలా ప్రత్యేకం ఓ రకంగా ఆర్సీబీ నా జీవితాన్ని చాలా మార్చేసింది ఈ జట్టుతో ఉన్న జ్ఞాపకాలు చాలా ప్రత్యేకం నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టీంలో ఉన్నారు ఇది నాకు కుటుంబం లాంటిది అందుకే మళ్ళీ ఈ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు ఏబి డివిలియర్స్ అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్లో ప్లే ఆఫ్స్ చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల ఇరవై రెండు సీజన్లో పాప్ డూప్లెసిస్ కెప్టెన్సీలో ఆడింది మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ని ఓడించింది ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్తో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది ఇక ఐపీఎల్లో నూట ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ఏబి డివిలియర్స్ ఐదు వేల నూట అరవై రెండు పరుగులు చేశాడు మొదటి మూడు సీజన్లు ఢిల్లీ డే డేవిల్స్ తరఫున ఆడిన ఏబిడి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆర్సీబీ తరపున ఆడాడు